తెలియజేస్తున్నా, నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు. జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే నా మీద బాధ్యత పెరిగింది. మళ్లీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అందుకనే ఆలోచిస్తున్నాను, మన కుప్పానికి టెక్స్టైల్ గాని ఫుడ్ ప్రాసెసింగ్ గాని వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, బ్రస్ట్ పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చాను. ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్దిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వన్య కుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా కూడా నిరుపయోగంగా ఉంది. వాళ్ళు కూడా షాదీఖానా కావాలని అడుగుతున్నారు. వాళ్ళదే కాకుండా వడ్డెరా మొదలయ్యారు కూడా ఇచ్చాం. అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు. ప్రతి ఒక్క కులస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగులకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది, మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా. అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని, అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ. దేవుళ్ళపైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం. ఇక్కడే తిరుపతి గంగమ్మ. ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లే వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేశారు.
వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్ళకో పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటే అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, తిరుపతి గంగమ్మ, మల్లప్ప కొండ, బేటరాయస్వామి ఆలయం, కనకనాశనం ఆలయం, రాళ్ల బదుగూరులో ఉండే కోదండ రామాలయం, యమగానపల్లి ధర్మరాజుల ఆలయం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్యం షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. పుణ్యము పురుషార్థం రెండూ దొరుకుతాయి. ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలున్నాయి, 100 పైన ఉన్నాయి. అవసరమైతే ఓ దేవాలయానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, 1 వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు. మా తల్లి అయితే ఫోన్ తీసుకొని మొత్తం షూటింగ్ చేస్తా ఉంది మీటింగ్, కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు. అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా